शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శిరాకదంబం పాఠకులకి, ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనం గణపతి గురించి ఈ సంచికల్లో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అయితే ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంతగా చెప్పుకున్నా సరే పూర్తి అవ్వనటువంటి విషయంలో కొన్ని ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటున్నాము, ఎంతో తెలుసుకుంటున్నాము అని అనుకున్నప్పటికీ కూడా ఇంకా చాలా తెలుసుకోవాల్సినటువంటిది ఉంటుంది. భగవంతుడు, భగవంతుని యొక్క శక్తి, తత్వము, గుణములు, ఆయన యొక్క అవతారములు, ఇవన్నీ కూడా అటువంటివే. అంచేత ఇంత చెప్పుకున్నాము కదా, ఇంకేమిటి ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఒకసారి మనము గణపతి యొక్క అవతారాల గురించి చర్చించుకున్నాం. ఏ ఏ యుగములలో, ఏ ఏ కాలములలో ఎటువంటి రూపములను ధరించి ఆయన వచ్చాడు, ఏ రకమైనటువంటి రాక్షసుల్ని సంహరించాడు, ఏ రకమైనటువంటి పేరుతోటి అప్పుడు పిలువబడ్డాడు అనేటువంటిది. అలాగే ఇంకొకసారి గణపతి యొక్క తత్వము గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు కూడా ఇంకొంచెము గణపతి యొక్క తత్వము యోగపరముగాను, ఆధ్యాత్మికమైనటువంటి పరముగాను చర్చించుకునే ముందు, తెలుసుకునే ముందు ఈ వినాయక చవితి నాడు చేసేటువంటి ఆరాధనలో గణపతికి పత్రితోటి పూజ చేయడము అనేటువంటి దాని గురించి పెద్దలు చాలా చక్కటి వివరణని ఇచ్చారు. ఒక్కసారి మనం మళ్ళీ పునఃసమీక్షించుకుందాం. గణపతికి మాత్రం మనము అనేక రకములైనటువంటి ఆకులతోటి, గడ్డి యొక్క రకములతోటి కూడా మనము పూజ చేస్తాం. ఎందుకు ఈ రకముగా అంటే ఆయుర్వేద పరంగా కూడా ఆ కాలంలో వర్షాకాలము ప్రారంభమైనటువంటి సమయంలో, ఈ శ్రావణ భాద్రపదంలో మనకి వర్షాకాలము కాబట్టి వర్షాకాలము ప్రారంభమయ్యేటువంటి సమయంలో మనకి వచ్చేటువంటి రోగములు ఏవైతే ఉంటాయో వాటిని హరింపజేయడం కోసం అని చెప్పి అనేకమైనటువంటి మూలికల యొక్క శక్తులు మనం ఉపయోగించేటువంటి, పూజలో ఉపయోగించేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సహాయం చేస్తాయి అనేటువంటిది ఒకటి. ఇది మనకి ఆయుర్వేద పరంగా చెప్పినటువంటిది. దాని గురించి చాలా పరిశోధనలు కూడా జరిగాయి. ఈ ఏకవింశతి పత్రములు ఏవైతే ఉన్నాయో, 21 రకములైనటువంటి పత్రములు ఈ గణపతికి మనం పూజ చేసేటువంటివి, వాటిల్లో ఉండేటువంటి ఔషధ తత్వములు ఏమిటి, అవి శరీరానికి ఏ రకంగా మెల్లు చేస్తాయి అనేటువంటి దాని గురించి చాలా చక్కటి పరిశోధన రకమైనటువంటి వ్యాసములని మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాక యోగపరముగా, ఆధ్యాత్మిక పరముగా మనం చూసుకుంటే ఈ 21 ఏవైతే ఉన్నాయో మనలో ఉన్నటువంటివి రకరకాలైనటువంటి గుణములు కానీ, మనము వేటినైతే దమింపజేసుకోవాలో అటువంటి స్వభావములు కానీ, వాటినన్నిటికీ ప్రతీకగా ఒక్కొక్క రకమైనటువంటి పత్రి పనిచేస్తుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి వివరణ. అంటే మనకి మనస్సుతోటి కలిసి ఒక 11 మనకి జ్ఞానేంద్రియముల కింద, మనకంటే మనకు ఉండేటువంటి ఇంద్రియముల కింద చెప్తారు. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనస్సు కలిపి 11. ఇవి కాక మనకు చుట్టూ ఉండేటువంటి పంచభూతములు కానీ, త్రిగుణములు కానీ, ఇంకా వాటిల్లో ఉండేటువంటి ప్రకృతి పురుషుల యొక్క తత్వములు ఏవైతే, అంటే ఎక్కడి నుంచి అయితే మనం దిగొచ్చామో వేటినైతే మనం జాగృతము చేసుకోవాలో, కొన్నిటిని వేటినైతే మనము దమింపజేసుకోవాలో, ఇటువంటివి మొత్తము 21 రకములైనటువంటి తత్వములు ముఖ్యమైనటువంటివి. అంటే సాంఖ్యశాస్త్రము ప్రకారము 24 తత్వములు, 25 తత్వములలో కొన్ని అవ్యక్తములైనటువంటి తత్వముల్ని మనం పక్కన పెడితే మిగిలినటువంటివి ఒక 21. ఆ 21కి కూడా సంబంధించినటువంటివిగా, వాటికి ప్రతీకలుగా, సూచికలుగా ఒక 21 రకములైనటువంటి ఈ పత్రులు ఏవైతే ఉన్నాయో, ఆకులు ఏవైతే ఉన్నాయో వాటితోటి పూజ చేయడం అనేటువంటిది ఒకటి ఉంది. ఇది యోగ సాధనకు సంబంధించినటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, విద్యకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి వివరణ. దాని గురించి కూడా చాలామంది చాలా చక్కగా వివరించినటువంటి ఉన్నాయి. అవన్నీ వివరముగా ఇంకొకసారి మనము చూసుకుందాం. ఇంకా గణపతి అనేటువంటి దాన్ని తాంత్రికమైనటువంటి పరంగా కనుక మనం చూస్తే దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రముగా కూడా చెప్తారు. అంటే మనకు అనేక రకములైనటువంటి యంత్రములు ఉంటాయి. యంత్రం అంటే ఏమిటి అంటే, మనము చేసేటువంటి పూజ కానీ, కల్పము కానీ ఏదైతే ఉంటుందో దానికి ఒక రకమైనటువంటి రేఖాత్మకమైనటువంటి రూపాన్ని కనుక మనం ఇస్తే, అంటే గీతల ద్వారా కనుక దాన్ని వ్యక్తపరిస్తే అది యంత్రము అవుతుంది మనకి. అంటే దానిని మనం ఎదురుకుండా పెట్టుకుని దాన్ని మనము పూజ చేసుకుంటే
దేని గురించి అయితే మనము పూజ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఒక చిన్నదైనటువంటి మూలమైనటువంటి రూపంతో ఉండేటువంటి ఒక రేఖాగణితమునకు సంబంధించినటువంటి చిత్రం అది అటువంటి వాటిల్లో గణపతికి త్రిభుజము అనేటువంటి దాన్ని ఒక్కొక్కసారి త్రిభుజమునకు లోపల ఒక చుక్క తోటి ఆయన్ని సూచిస్తారు అంటే మనకి సృష్టి అనేటువంటిది దిగి రావడము అనేటువంటి దాంట్లో ఆయన ఒక్కడు ఉన్నప్పుడు ఏకము దాన్ని ఒక బిందువుగా చెప్తారు ఆయనలోంచి ఆవిడ కూడా వ్యక్తము అవడము అనేటువంటిది ఉంటే అది అప్పుడు రెండు అనేటువంటి దాని కింద మనకి వస్తుంది ఈ రెండు అనేటువంటి దాంట్లోంచి మూడు అనేటువంటిది వచ్చినప్పుడు మనకి ఏర్పడేటువంటి రూపం మనకి త్రిభుజం అనేటువంటి రూపము అంటే ఒకటి అనేటువంటి బిందువు రెండు బిందువులుగా ఉండడము అనేటువంటిది అంటే ఒక సరళ రేఖ ఈ రెండు కూడా మొట్టమొదటి ఉండేటువంటి పురుషుడికి ప్రకృతికి చిహ్నములు ఎందుకంటే సరళ రేఖ గీయాలంటే కనీసం రెండు బిందువులు ఉండాలి రెండు బిందువులు లేకపోకుండా మనము ఒక గీత గీయలేము అనేటువంటిది ఉండదు ఆ రెండు బిందువులు ఒకటిగా ఉన్నప్పుడు అది ఒకటే బిందువుగా ఉంటుంది అంచేత ఆయన ఒక్కడే ఉన్నప్పుడు బిందువు ఆయన ఆవిడిగా కూడా వస్తే సరళ రేఖగా రావడం అనేటువంటిది ఉంటుంది ఇటువంటి సరళ రేఖలతోటి కూడినటువంటి అతి సూక్ష్మమైనటువంటి రూపం మనకి గీతగా ఉన్నటువంటి దాని తర్వాత ఉండేటువంటిది త్రిభుజము దానినే తల్లి తండ్రి కుమారుడు ఈశ్వరుడు పార్వతి వారిద్దరికీ జన్మించినటువంటి ఈ గణపతి ఇటువంటి దాని కింద చెప్పారు అంచేత త్రిభుజము అనేటువంటి దాన్ని మనకి గణపతికి ఒక సంకేతముగా చెప్పడం అనేటువంటిది జరిగింది ఈ త్రిభుజములో మధ్యలో ఒక చుక్క కూడా పెట్టి ఒక్కొక్కసారి ఈ అన్నిటికీ కూడా మూలతత్వమైనటువంటి దాంట్లోంచే ఇది వచ్చినది అందులోకే ఈ త్రిభుజం మళ్ళీ తిరిగి కలుస్తుంది అనేటువంటి దాన్ని చెప్పడం కోసం అని చెప్పి ఒక చుక్కగా కూడా చెప్తారు అంచేత త్రిభుజం అనేటువంటి దానికి కనుక మనము గణపతిని అర్చిస్తే అంటే ఎక్కడ త్రిభుజం అనేటువంటి దాన్ని మనం దర్శించినా సరే దాన్ని గణపతిగా మనము దర్శించడము అనేటువంటిది మనకి అర్థం కనుక అయితే ఆ త్రిభుజంలో ఉండేటువంటి పై రెండు రేఖలు కూడా తల్లి తండ్రి కింద ఆ కింద ఉండేటువంటి దేని ఆధారముగా అయితే ఈ రెండు రేఖలు కూడా నిలబడుతున్నాయో అది గణపతి కింద కూడా చెప్తారు ఎందుకంటే ఆయన ఆవిడ వీళ్ళిద్దరూ ఉన్నంత మాత్రము చేత సృష్టి అనేటువంటిది దిగివచ్చి విస్తరించడము అనేటువంటి ఒక మూలమైనటువంటి మూలాధారమైనటువంటి ఒక రేఖ ఉంటే తప్పిస్తే ఒక పీఠం ఉంటే తప్పిస్తే కుదరదు అందుకనే గణపతి యొక్క ఉపనిషత్తు ఏదైతే ఉందో అథర్వ శీర్షోపనిషత్తు అనేటువంటి దాంట్లో ఆయనని మూలాధారములో నిలిచి ఉన్నటువంటి దేవతగా ఆయన్ని కొలవడం అనేటువంటిది వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది చేత గణపతి అంటే మూలాధారములో ప్రతిష్ఠితుడైనటువంటి వాడు అక్కడ ఉండి అంటే ఎక్కడైతే మనకు యోగ సాధనకి అవసరమైనటువంటి అంటే దేనినైతే మనము ఉద్బుద్ధము చేసి పైకి సహస్రారమునకు తీసుకో వద్దామని చెప్పి మనం ప్రయత్నం చేస్తామో మనలో జాగృతము అవ్వవలసినటువంటి కుండలిని అనేటువంటి శక్తి ఉన్నది అని చెప్పి మనం చెప్తున్నామో ఆ కుండలిని అనేటువంటి శక్తి ఎక్కడైతే ఉన్నదో అక్కడే గణపతి యొక్క స్థానము కూడా ఉంటుంది అది అన్నిటికీ కూడా మూలమైనటువంటిది అన్నిటికీ కూడా ఆధారమైనటువంటి తత్వము స్థానము పీఠము అంచేత అటువంటి చోట ఉన్నటువంటి వాడు గణపతి అక్కడి నుంచి ఆయన ఈ కుండలిని అనేటువంటి దానితో పాటుగా పైకి 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 వస్తే సహస్రారములో ఉండేటువంటి శివపార్వతుల యొక్క సంయోగం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాంట్లోంచి మళ్ళీ వాళ్ళకి అమృత స్వరూపుడైనటువంటి కుమారుడిగా ఆయన జన్మించడం అనేటువంటిది వారి యొక్క సంయోగము వలన కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అది జగత్తునంతటిని కూడా ఆనందింపజేసేటువంటి ఆనందము కింద ఆ ఆనందమే ఆ కుమారుడి కింద ఆయన్ని దర్శించడం అనేటువంటిది మనకి జరుగుతుంది అంచేత గణపతి అనేటువంటిది మన యోగ సాధనకి మొత్తానికి కూడా మూలమైనటువంటి ఆ కోణములోంచి మనము బయలుదేరి చిట్ట చివరి వరకు మనము ప్రయాణం చేసేటువంటి ప్రయాణమునకు సంకేతం అందుకని చెప్పే ఎక్కడ ఏ పూజ ఎప్పుడు జరిగినా సరే మొట్టమొదట అర్చించవలసినటువంటి దేవునిగా ఆది పూజ్యునిగా మనకి గణపతిని చెప్పుకుంటాం అంటే నిజముగా మనం కనుక ఎప్పుడైనా కనుక ఒక సంకల్పం కనుక పెట్టుకుని ఒక పూజ చేసుకుందాము ఒక క్రతువు నిర్వహించుకుందాము ఒక యజ్ఞాన్ని మనం చేద్దాము అని చెప్పి ఒక మంచి పని కనుక మనం చేద్దాము అని చెప్పి కనుక మనం అనుకుంటే అందరికంటా ముందు వచ్చి అక్కడ కూర్చునేటువంటి వాడు ఎవరంటే గణపతిట సాధారణంగా ఇప్పుడు మనం ఏదైనా సభ నిర్వహించామనుకోండి లేదా ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించామనుకోండి మనం ఏర్పాట్లన్నీ చేసుకుంటాం ఈ అతిథులు అనేటువంటి వాళ్ళు వస్తారు వాళ్ళని మనము ఆహ్వానిస్తాం మొట్టమొదట మన ప్రాంగణంలోకి అడుగుపెట్టేటువంటి అతిథి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదరముగా తీసుకెళ్ళి మనము
వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా ఆసనాన్ని చూపించి కూర్చోండి అని మనం గౌరవము చేస్తాం. తర్వాత తర్వాత మిగతా వాళ్ళందరూ వస్తారు. కానీ అలాగ మొట్టమొదటగా వచ్చేటువంటి అతిథి ఎవరైతే ఉంటారో మనకి సభకి, అదే రకముగా మొట్టమొదటగా మనము సంకల్పించి మనం చేసేటువంటి పూజాదులు ఏవైతే ఉంటాయో, యజ్ఞ యాగాదులు ఏవైతే ఉంటాయో, వాటికి వచ్చి కూర్చునేటువంటి దేవత గణపతి కింద చెప్తారు. లేదా ఆయన ముందు వస్తాడు, మిగతా వాళ్ళంతా కూడా తర్వాత వస్తారు. అందుకని మొదటి తాంబూలం ఆయనకి పెడుతుంది, మొదటి పూజ ఆయనకి పెడుతుంది మనకి. లేదు అటువంటి గణపతిని మనము పూజ చేసుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరము కూడా మనం ఇది చేసుకుంటాము. దీనికోసం అని చెప్పి ఒక కథ మనం చెప్పుకుంటాము. ఎందుకంటే ఆయన్ని కనుక మనం పూజ చేసుకుంటే మనకి ఏ రకమైనటువంటి నిలాప నిందలు రావు. మనము సంకల్పించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి విఘ్నము లేకుండా జరుగుతాయి. ఇంతకుముందు విఘ్నముల గురించి కూడా మనం చెప్పుకున్నాం. విఘ్నములు కూడా మనకి బాహ్యముగాను ఉంటాయి, మానసికముగాను ఉంటాయి. ఏదైనా మనం పని చేసేటప్పుడు మనం చేసేటువంటి మనం ఆ పని జరుగుతుందా జరగదా అని చెప్పి మనలోనే ఉండేటువంటి సందేహం ఏదైతే ఉందో అది మొట్టమొదటి విఘ్నం. అది జరగకుండా అడ్డుపడేటువంటి బాహ్యమైనటువంటి మనకు పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి ఇతరములైనటువంటి విఘ్నములు. ఈ రెండు రకాలైనటువంటి విఘ్నములను కూడా ఛేదించగలిగినటువంటి వాడు ఈ గణపతి. అంటే మానసికమైనటువంటి విఘ్నములను మనకి జ్ఞానం అనేటువంటి దాంతో ఛేదిస్తాడు. బాహ్యమైనటువంటి విఘ్నములను మనకి పని చెయ్యగలగడం అనేటువంటి నేర్పరితనాన్ని సమకూర్చి మనకి ఆయన చేస్తాడు. అందుకనే సిద్ధి బుద్ధి ఆయన యొక్క భార్యలుగా చెప్తారు. బుద్ధి అనేటువంటిది మానసికమైనటువంటి మన విఘ్నములు ఏవైతే ఉంటాయో వాటిని తిరస్కరించడానికి, వాటిని అధిగమించడానికి, అదుపులో పెట్టుకోవడానికి ఉపయోగిస్తుంది. దాని ద్వారా మనము పనులు చక్కగా చేసుకుని మనం అనుకున్నటువంటిది సాధించడానికి సిద్ధి అనేటువంటిది ఉపయోగిస్తుంది. అంచేత ఈ రెండు రకములైనటువంటి సిద్ధి బుద్ధి అనేటువంటి వాటితోటి కూడినటువంటి వాడిగా మనం గణపతిని మనం అర్చిస్తాము. అటువంటి గణపతి సదా మనకి కావలసినటువంటి శుభములన్నింటినీ కూడా చేకూర్చునుగాక. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం